హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మేషాది ద్వాదశ రాశి ఫలితాన్ని తెలుసుకుంటున్నాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకరంగా ఉంటుంది నూతన కార్యక్రమాల ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విష్ణు సహస్రనామ పఠనం మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు దక్షిణ దిశ మీకు అనుకూలమైనటువంటి దిశ తదుపరి వృషభ రాశి వృషభరాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉన్న ఆదాయానికి ఇబ్బంది ఉండదు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది గురుచరిత్ర పారాయణ మీకు శుభాన్ని కలగజేస్తుంది దక్షిణం వైపు ప్రయాణం మీకు అనుకూలం తదుపరి మిథున రాశి మిథున రాశి వారు సంతానం విద్యా విషయాల పరంగా అభివృద్ధి కలుగుతుంది వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులు లభిస్తాయి ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు లక్ష్మీ అష్టోత్తరం పఠించండి అది మీకు మేలును కలిగిస్తుంది మీకు అనుకూలమైనటువంటి దశ దక్షిణ దిశ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగిన సమర్థవర్తంగా నిర్వహిస్తారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి వ్యాపారమునకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి కాలభైరవ అష్టకం పఠించడం మీకు చెప్పదగిన సూచన మీకు అనుకూలమైనటువంటి దిశ ఉత్తర దిశ తదుపరి సింహరాశి సింహరాశి వారు వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది వ్యాపార వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు తీరి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి లక్ష్మీ అష్టోత్తరం మీకు చెప్పదగిన సూచన మీకు అనుకూలమైనటువంటి దిశ పశ్చిమ దిశ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాల్లో నూతన ప్రోత్సాహాలు లభిస్తాయి బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారానికి నూతన ఆలోచనలు అమలు చేస్తారు ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఉద్యోగాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది శివ శివస్రనామం పఠనం చేయడం మీకు చెప్పదగినటువంటి సూచన మీకు అనుకూలమైనటువంటి దిశ తూర్పు దిశ తదుపరి తులారాశి తులారాశి వారు శ్రమకు తగిన ఫలితం లభించదు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు గురుచరిత్ర మీకు అనుకూలం గురుచరిత్ర పారాయణం చేయండి ఉత్తరం వైపు ప్రయాణాలు మీకు లాభిస్తాయి తదుపరి వృష్టిక రాశి వృశ్చిక రాశి వారు అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది సంతాన పరంగా నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు ధనాదాయం బాగుంటుంది దీర్ఘకాలిక రుణ విముక్తి కలుగుతుంది హనుమాన్ చాలీసా పఠనం చేయండి తూర్పు వైపు ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం లభిస్తుంది స్థిరాస్తి విక్రయాల్లో లాభాలు పొందుతారు శ్రీరామ అష్టోత్తర పఠనం మీకు మంచిని కలిగిస్తుంది తూర్పు వైపు ప్రయాణం మీకు అనుకూలం తదుపరి మకర రాశి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు గృహమున బంధుమిత్రుల సమాగం ఆనందం కలిగిస్తుంది సంఘంలోని ముఖ్యమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు పొందుతారు ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి శనిదేవుని అష్టోత్తర పఠనం మంచి జరుగుతుంది మీకు అనుకూలమైనటువంటి దిశ దక్షిణ దిశ తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది గృహమున వివాహ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి చేయని పనికి ఇతరుల నుండి నిందలు కలుగుతాయి నవగ్రహ ప్రదక్షిణ మంచిది మీకు అనుకూలమైనటువంటి దిశ పశ్చిమ దిశ తదుపరి మీనరాశి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృధా ఖర్చులు ఉంటాయి ఉద్యోగ వాతావరణం చికా కలిగిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు నష్ట సూచనలు ఉంటాయి ధనవ్యయం విష్ణు సహస్రనామములు జపిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది మీకు అనుకూలమైనటువంటి దిశ పశ్చిమ దిశ ఇవి ఈరోజు రాశి ఫలితాలు రేపటి రాశి ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు